మీరు చాలా అరుగులకు వాళ్ళకి బ్రహ్మర్షి అని ఇస్తున్నారు కదా సార్, బ్రహ్మర్షి అని ఇస్తున్నారు కదా, ఇంకా ఎంతమందికి ఇంకా ఇవ్వాలనుకుంటున్నారు, ఇంకా ఫ్యూచర్లో దాని యొక్క మీ ఉద్దేశం ఏంటి? నువ్వు మొగాడివి అని చెప్తేనే నువ్వు మొగాడివా, నువ్వు బ్రహ్మర్షి అని చెప్తేనే నువ్వు బ్రహ్మర్షివా, నువ్వు మగవాడు అవునో కాదో నీకు తెలియదా, నువ్వు బ్రహ్మర్షి అవునో కాదో నీకు తెలియదా? తెలుసు, అందరికీ తెలుసు. మీరు మాకు దిక్క, మేము మీకు దిక్క. ఇది నిజంగా మెచ్చుకోదవలసిన ప్రశ్న. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరికి వాళ్ళే దిక్కు. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయ్యే ఆత్మవే ఆత్మనో బంధువు, ఆత్మవ నిపుడాత్మ అంటే ఎవరికి వాడే దిక్కు అని చెప్పాడు. అప్పో దీపో భవ, ఎవడి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవడి దిక్కు వాడే. అంతేగాని నేను నీ దిక్కు, నువ్వు నా దిక్కు కాదు, అయి ఎవడు నీకు దిక్కు కాదు. నీకు దిక్కు నువ్వువే, నీ సంకల్పాలే, నీ విజువలైజేషనే, నీ ధ్యాన అభ్యాసమే, నీ స్వాధ్యాయమే, నీ సజ్జన సాంగత్యమే, నీ యొక్క నిష్కామ కర్మయ్యే, అదే నీకు దిక్కు. పత్రిజీ, సంకల్ప త్యాగం చేసిన వాడే యోగి అని భగవద్గీతలో ఉంటుంది, సంకల్ప త్యాగం అంటే ఏమిటి? తటస్థంగా ఉండడం, ఏది కావాలని కోరుకోకపోవడం, అది ఎంత సత్యమో, అన్నీ కావాలని కోరుకోవడం కూడా అంతే సత్యం. రెండు పరస్పర విరుద్ధమైన సత్యాలు ఒకే కాలంలో ఉండడమే మనగలగడమే, దాన్నే పారాడాక్సెస్ అంటారు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పారాడాక్సెస్. సంకల్పాలు చేసుకోవాలి, సంకల్ప రాహిత్యం కూడా ఉండాలి, రెండూ ఉండాలి ఏకకాలంలో.